కూర్చొని మాట్లాడడం కలిసి చాలా చోట్ల ఫోన్ చేయడం నేను ఆయన అంటే ఆయనకు పెద్ద అభిమానిని నేను అప్పటి నుంచి కవుల్లో గాత్రంతో సహా తమ కవిత్వాన్ని చెప్పగలిగినప్పుడు దాని యొక్క విశిష్టత ద్విగుణీకృతం అవుతుంది వినబుద్ధేస్తుంది అర్థమవుతుంది చక్కటి భాష మరి ఆయన కవిత్వంలో లౌకికవాదం వినపడుతుంది ఆశావాదం వినపడుతుంది రొమాన్స్ ఉంది చక్కటి పద కూర్పు ఉంది ఇంత చక్కటి కవిత్వం రాసి తెలుగు ప్రజలందరికీ ఒక విశిష్టత కవి తెలుగు కవిత్వం యొక్క విశిష్టత మనందరికీ కూడా ఒక ఆనందం కలిగించి మన భాషకి వన్నె తెచ్చినటువంటి నారాయణ రెడ్డి గారి వృత్తి ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇట్లా చాలా విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి వారి మరణ వార్త విన్నప్పుడు చాలా బాధపడ్డ వాళ్ళల్లో అందరూ బాధపడుతున్నారు అందులో నేను కూడా ఒకరిని ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారిని తెలుగు జాతి తెలుగు వారందరూ ఎక్కడున్న మన భారత దేశంలో మరి మామూలుగా జ్ఞానపీఠ అవార్డు అనేది చాలా తక్కువ మందికి వస్తుంది సాహిత్యంలో ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తి మరి విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత ఆయన జ్ఞానపీఠ అవార్డు రావడం ఇటువంటి చాలా దాన్ని ముఖ్యంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి నిలిచిపోయినటువంటి మహాకవి అని చెప్పి నేను తెలియజేస్తూ వారి కుటుంబానికి అశేషమైనటువంటి వారి అభిమానులకు తెలుగు కవిత్వాన్ని చదివి ఆనందించేటువంటి ప్రజలందరికీ వారందరికీ కూడా ఈ సందర్భంగా ఈ మృతి పట్ల మా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. నేను పద్యనాట కళాకారుడిగా తొలి రోజుల్లో పద్యం పాడుతున్న సమయంలో కవి సార్వభౌముడు శ్రీనాథ పాత్ర ఆయన చూసి శ్రీనాథుడు ఎలా నడవాలి, శ్రీనాథుడు ఎలా ప్రవర్తించాలి, పద్యాన్ని ఎలా చదవాలి, రొటీన్గా పద్యనాటకంలో పద్యాలు కాకుండా ఒక పొయిటిక్గా ఒక కవి ఎలా చదువుతాడు ఇలాంటి యొక్క సూచనలన్నీ నాకు ఇచ్చి ఒక నన్ను ఒక బిడ్డలాగా ఈ రోజున అంతర్జాతీయంగా శ్రీనాథ నాటకానికి విజయం సాధించడంలో పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క సలహా నా ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఆయన శ్రీనాథ కృష్ణ అని నాకు ఒక టైటిల్ని ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఢిల్లీలో ఆయనతో పాటు నేను ఉన్నాను. ఈ జ్ఞాపకాలన్నీ కూడా నాకెంతో పెట్టుకు గుర్తుకు వస్తాయి. అటువంటి మహానుభావుడు లేడు అనేటువంటి మాటను భరించలేకపోతున్నాం. అవరి ఆత్మకు శాంతి కలగాలని మా పద్యనాటక రంగం నాటక రంగం తరపు నుంచి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఒక మంచి కవిని ఈరోజు కోల్పోయింది. ఆయన 1931లో హనుమాజీపేట అనే గ్రామము సిరిసిల్ల జిల్లాలో పుట్టి నవ్వే పువ్వు అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి దాదాపు 3000 పైచిలకు పాటలు రాసి ఇండస్ట్రీలో ఒక మంచి స్థానాన్ని స్థిరపరచుకున్న సి నారాయణ రెడ్డి గారు లేకపోవడం ఇండస్ట్రీకి చాలా లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎలాంటి వ్యక్తి మృతి చెందడం, మొన్ననే దాసరి గారు ఆ తర్వాత వీరు మృతి చెందడం ఈ ఇండస్ట్రీకి తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా తెలంగాణలో ఉన్న ఒక మంచి కవి పోవడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తెలుగు ప్రపంచానికి సాహిత్య రంగంలో అశేష కృషి చేసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు భౌతికంగా మనతో విడిపోయినప్పటికీ ఆయన సాహిత్యం గాని ఆయన పాటలు గాని చిరస్థాయిగా భావి తరాలకు కూడా ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకునేటువంటి విధంగా ఉంటాయి। అయితే సహచర పార్లమెంట్ సభ్యులు 97 లో రాజ్యసభలు 99 లో లోక్సభలో ఉన్నప్పుడు నిత్యం కలిసి ఉండేవాళ్ళం। నిజంగా వారు పెద్దవారైనప్పటికీ వయసులో మమ్మల్ని కూడా ఆదరించి పిలిచి ప్రతి విషయంతో చర్చించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల మరి సినారే గారి వారు లేకపోవడం బాధాకరం। వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను। మా గురుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఆకృతి సంస్థ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను। గత 30 సంవత్సరాలుగా నాకు ఆయనతో అనుబంధం। ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ చేస్తున్నప్పుడు ఆయన మాకు ప్రొఫెసర్ గా ఉండేవారు। ఆ తర్వాత ఆకృతిని స్థాపించిన తర్వాత ఆయన ఎంతగానో ఆత్మీయులైపోయారు। ఈ ప్రపంచంలో ఆయనకున్నంత మంది శిష్యులు మరెవరికి లేరు। ప్రపంచమంతటా ఆయనకు శిష్యులు ఉన్నారు। అట్లాంటి మహానుభావుణ్ణి ఈ జాతి తెలుగు జాతి పోగొట్టుకుంది అంటే అది ఎప్పటికీ తీరం లోటుగానే ఉండిపోతుంది। వారికి ప్రగాఢ సానుభూతి ఆకృతి పక్షాన ప్రకటిస్తున్నాను। నారాయణ రెడ్డి గారి హఠాత్ మరణం అందరిని శోకభ్రాంతులను చేయడం జరిగింది। ఒక మహనీయుడిగా ఒక విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా అలానే ఒక మంచి రైటర్గానే కాకుండా ఆయన ఆచార్యుడిగా అలానే యూనివర్సిటీలోనే కాకుండా రాజకీయ శిక్షణ తరగతుల లాంటివి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 5 రోజులు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది। అందులో తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఎన్టీ రామారావుకి కాకుండా తెలుగుదేశంలో నాయకత్వంలో ఉన్న చాలామందికి అనుబంధాన్ని కలిగించే స్థాయిలో ఆయన ఉన్నారు। మా అందరికీ కూడా ప్రభావితం చేసి ఈరోజు కూడా మేము ఎలా మాట్లాడాలి, ఏ విధంగా పబ్లిక్ మీటింగ్ని ఫేస్ చేయాలి, ఏ విధమైనటువంటి భాష, ఏ విధమైనటువంటి పదాలు వాడాలనేటువంటి దాంట్లో కూడా మా అందరికి తరఫీదు ఇచ్చినటువంటి మహనీయుడిగా ఆచార్యుడిగా మా అందరి మనసుల్లోనూ అలాగే ఆయన చిరస్థాయిగా ఉంటారని ప్రత్యేకించి ఆయన లేని లోటు తీరునని